తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్న యువ హీరోలో నితిన్ ఒకరు హిట్ ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు నితిన్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఇందులో భాగంగానే ఇప్పుడు భీష్మ కాంబినేషన్ లో మరో చిత్రాన్ని చేస్తున్నాడు దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ సినిమా జూన్ ఐదవ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది ఇందులో నితిన్తో పాటు రష్మిక మందానా కూడా పాల్గొనబోతుంది ఇది ఇంకా ప్రారంభం కాకముందే నితిన్ మరో సినిమా కూడా ఓకే చేసుకున్నాడు ప్రముఖ రచయిత దర్శకుడు ఒక్కంతం వంశీ సినిమాను రూపొందించబోతున్నాడు ఈ రెండు సినిమాలకు సంబంధించి షూటింగ్ లో నితిన్ ఒకేసారి పాల్గొనేలా ప్లాన్ కూడా చేసుకుంటున్నాడట అంటే రెండు వారాలకో సినిమా మరో రెండు వారాలకు ఇంకో సినిమాకు డేట్స్ కేటాయించాడట ఈ రెండింటిని సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు అంతా అనుకున్నట్లు జరిగితే ఈ రెండు ఒకే సమయంలో కంప్లీట్ కూడా ఒకవైపు వెంకీ కుడమలతో మరోవైపు ఒక్కందం వంశీతో సినిమాలు పూర్తి చేయబోతున్నాడు నితిన్ వీటితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాను చేయడానికి కూడా ఒప్పుకున్నాడు అయితే దీన్ని మాత్రం ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే మొదలు పెట్టే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు అంటే నితిన్ వరుసగా మూడు సినిమాలతో రాబోతున్నాడట కొంతకాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తున్న నితిన్ చివరిగా మాచేర్ల నియోజకవర్గం అనే సినిమాతో వచ్చాడు ఎన్నో అంచనాలతో వచ్చిన చిత్రం డిజాస్టర్ గా మిగిలింది దీంతో ఈసారి ఎలాగైనా భారీ సక్సెస్ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న నితిన్ ఇప్పుడు మూడు చిత్రాలు కూడా లైన్ లో పెట్టాడు